చేస్తారు. గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే ఆరోపణలు ప్రజలే చిత్కరించారు అనుకోండి, వైసీపీ ప్రభుత్వాన్ని వద్దు వీళ్ళు బ్రహ్మాండం చేస్తారని. గోపాల్ రెడ్డి గారు నాటి ఆ లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మొత్తం చుట్టూ ఉత్తు బిగుస్తుందని అంటున్నారు. ఎప్పుడు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేనే అది ఉత్తు బిగిస్తే సార్, ఇప్పుడు తప్పు చేసిన తర్వాత స్మగ్లర్ అయినా పొలిటిషియన్ అయినా లేకపోతే ఒకరొకరు కాపాడుకునే విధానంలో ఉండాలా అని మనకు తెలియదు. ఇప్పుడు నేను కూడా ఒక రైతుగా నేనే ఉంటానంటే మనం పండించేది నాకు మన 30 రూపాయలు లేదా 1 రూపాయికి ఇస్తాను ఒక్కడండి. నేను నిదర్శనంగా లేదా పార్టీలు అతికేతంగా ఒక మానవుడుగా మాట్లాడుతున్నాను. ఎంతమంది ప్రభుత్వం ఇచ్చిన బియ్యం వాడుతున్నారో ఒకసారి చెక్ చేయాలి సార్. పోయి ఒక దాదాపు 1,50,000 ఇళ్ళు చేస్తే ఎవరు వాడలేదు నా ఉద్దేశం. ఏ ఒక్కరు కూడా అదే బియ్యం ప్రభుత్వం ఇచ్చే ఆ స్టోర్లో ఇచ్చే బియ్యం కూడా వాడలేదు నా ఉద్దేశము. వాళ్ళు కూడా ప్రభుత్వాలు ప్రజలు కూడా తీసుకుని 10 రూపాయలకు దోశ రంగులకు సార్. ఈ విషయం అందరికి తెలిసిన కార్డును రద్దు చేయగలుగుతారా? రద్దు చేయగలగాలి సార్, మేము చేయలేని వాళ్ళు చేస్తారు కదా, చెప్పినారు ధైర్యంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అభినందించండి, ఎందుకంటే ఆయన ఒక కొన్ని విషయాల్లో చాలా నిర్మకటంగా మాట్లాడుతాడు. మా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మేము ఈ అట్టుకట్టు వేయలేకపోయినాము అని కొన్ని చెప్తాడు. చాలా విషయాల్లో అట్లా అప్పుడు ఒక విషయం చెప్తున్నాడు ఆయన సోషల్ మీడియాలో. చెప్పారు సోషల్ మీడియాలో ఆయన చెప్పడం వల్లనే మొత్తం ఆయన చెప్తున్నాడు. మేము పలాన చాట కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడుండొచ్చు కానీ పొరపాట్లు ఈ ప్రభుత్వం కూడా జరుగుతున్నాయి. పరిపాలన బాగాలేదు లేకపోతే శాంతి భద్రతలు క్షీణించినాయని కానీ ఇంకోటని ఆయన పందాలో మోడీ గారు ఆలోచన బాగుంది. మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఏం తీసుకున్నాడు ఆయన, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు పబ్లిక్ ప్రజలకు ఇచ్చే డబ్బు వేస్ట్ అయిపోతుందని కూడా బాధపడ్డాడు. అంటే ఇక్కడ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ లైన్ లోనే అతను సార్ మాట్లాడుతూ ఉన్నట్టుంది. అప్పుడు ఎట తిరిగినా ఈ స్మగ్లింగ్ అరికట్టే విధానం విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని మాకేం అభ్యంతరం లేదు. మేము అభ్యంతరం పెట్టి వాళ్ళ లాభే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఉన్నారు సార్, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అదనే ఉంటారు ఈరోజు ఎర్రగుంటలో ఆర్టీపీసీ కంటి బూడి తీసుకోమే దానికి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు లారీలు ఆపి దాదాపు 200 మంది బల ప్రదర్శన చేసి కొట్టుకుంటున్నారు. దాని గురించి కూడా చర్చ పెట్టాలి మనం. కేవలం ఇదే కాదు వాళ్ళలో ఇప్పుడు మేము లేం కదండి, వైసీపీ వాళ్ళు కాదు కదా. ఈరోజు ఆయన రెడ్డి గారిని పిలిచి సీఎం గా మాట్లాడారు. ఆ వాళ్ళు వచ్చి ఆయన జ్వరమని ఆయన రాలా, అనంతపురం ఎమ్మెల్యే తాటిపత్రి ఆయన సార్ దివాకర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రాలేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ దేని జరుగుతున్నాయి, ఆదాయం వనరుల కోసం జరుగుతాయి. ఏదైనా జరిగినప్పుడు అప్పుడు వైసీపీ లేదు కదా, ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేయడం లేదు? మధ్యస్థం గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కాకినాడ కేంద్రంగా నాడు ఒక బియ్యం స్మగ్లింగ్ ముఠానే ఒక పెద్ద మాఫియానే తయారైంది అనేది ప్రధాన ఆరోపణ కదా. అది ఇప్పుడు నేను ఇప్పుడు బియ్యం అది నేను ఎవరైతే తినగలుగుతారో వాళ్ళకి ఇవ్వాలని నా డిమాండ్ అండి. బియ్యం ఎవరైతే కొనుక్కొని స్టోర్ లో 20 కిలోలు తీసుకుపోతే వాళ్ళు తినగలిగితేనే ఇవ్వాలి బియ్యం. లేకపోతే వాళ్ళు అనుకునేటువంటి ఎందుకు ఇవ్వాలా? దానికైనా ప్రభుత్వానికి రాదు కదా. దానికి పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి అన్నారు, రోడ్ల గుంతలకు మట్టి పోయి లేకుండాము, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేకుండా అంత దీన పరిస్థితుల్లో ఆర్థిక ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతగా ఎందుకు పెచ్చరిల్లింది సార్? ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతగా పెచ్చరిల్లిందా? నేను పెచ్చరించేదానికి ఇప్పుడు మేము జరిగినాయో జరగలేదని కాదు కదా. ఇప్పుడు నిజాలు ప్రభుత్వం వాళ్ళది, ప్రభుత్వం గంజాయి ఏ యాగం అండి? ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ యాగం తక్కువ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గంజాయి పూర్తిగా దొరకడం లేదు ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు గంజాయి కేంద్రంగా ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. అప్పుడు రేపులు జరిగినాయి, ఇప్పుడు ఇంకా రేపులు ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకా అట్లా రకరకాలుగా ప్రభుత్వము కంటిన్యూస్ ప్రాసెస్ లో రంగంలోకి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇప్పుడు దాకా ఆటలేదో సాగాయగా ఇక ముందు సాగవా అని అంటున్నారు. ఇక ముందు అంటే సార్ ఇంక చెప్తానే పోతా ఉంటాం, 8 నెలలు అయిపోతా ఉంటే. సుజాత గారు పాయింట్ అర్థమైందా మీకు? గోపాల్ రెడ్డి గారి క్వశ్చన్ అర్థమైందా? సుజాత గారు, ఈ చట్టాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడడం జరిగింది. పీడీ యాక్ట్ నమోదు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ విధంగా చర్యలు తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంతకు ముందు ఏమయ్యేదంటే కేసులు పెట్టినా కూడా ఏదో అది నామమాత్రం కేసులు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, మీరు ఎలా సీజ్ చేస్తారో మేము చూస్తామో, మీరు ఎలాగా ఆయన్నే బెదిరించి మీరు ఏం చేయలేరు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. అవును. సో ఏంటంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకొని వీళ్ళు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇంకా అటువంటి అవకాశం లేకుండా కూడా పీడీ యాక్ట్ నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గోపాల్ రెడ్డి గారు అనేది ఏంటంటే
మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు అంటున్నారు, తీసుకోండి ఎవరొద్దు అంటున్నారు, అక్రమార్కులపై చర్యలు తీసుకోండి అంటున్నారు వైసీపీ నేత. అదే కదా ఈ రోజు ప్రజలందరూ, అంతేనా గోపాల్ గారు మీరు చెప్పేది, ఈ రోజు ప్రజలందరూ కూడా తెలిసింది అదే కదా సార్, ఇప్పటి వరకు అందరూ అడుగుతూ వచ్చింది అదే. ప్రభుత్వం కూడా మీరు చేయవు, ఎవరున్నా మా ప్రభుత్వం వచ్చింది చాలా దోచుకోవాలనే వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడైతే కొత్త ఉత్సాహం ఉంటుంది అట్లా వాళ్ళు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలా. మన గత ప్రభుత్వాన్ని విమర్శించే బదులు రియల్ గా తేటతెల్లం చేసి ఎవరు ఏమి దీంతో ఇన్వాల్వ్ అయినారు అనేది తప్పనిసరిగా చేస్తేనే బాగుంటుంది. నేనే కూడా అనేది ఒక రవణ, ఇదంతా ప్రజాధనమే కదండి, డబ్బులు పన్ను రూపంలో వచ్చే డబ్బులు, లేకపోతే ప్రభుత్వం నుంచి కొని మళ్ళీ ఇప్పుడు 40 రూపాయలు అది కేజీ బియ్యాన్ని ఊరికే పవన్ కళ్యాణ్ జీరో రేటుకి ఇస్తున్నారు ప్రజలకి, అది కూడా సక్రమం వాళ్ళు వాడుకుంటున్నారా లేకపోతే వేరే వాళ్ళు బాగుపడుతున్నారా? బీద ప్రజలు బాగుపడుతున్నారు నాయకులందరికీ అరెస్ట్ అవుతారు ఆ భయం లేదా సార్? ఏం సార్ పార్టీలు ఏముంది సార్ దానికి, పార్టీలో అంటే పార్టీలో ఏమైనా ఎవరైనా తెలుగుదేశం అంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరు ఏం చేసినా ప్రభుత్వం అరెస్ట్ అయ్యదని అర్థము. మేము కూడా అంతే, వైసీపీ పాలన ఎవరన్నా చేసి ఉంటే కూడా అదే ఉండాలా, అట్లే ఉండాలా? అట్లాగే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని తెలియదు, టీడీపీ వాళ్ళు ఏమన్నా మన వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు వాళ్ళు ఆపి స్మగ్లింగ్ మనం మొదలు పెడతాం అనుకుంటారా? అట్లేమన్నా ఉన్నారా? ఓకే ఆశ గారు మీరు మళ్ళీ రీజాయిన్ కండి. భాస్కర్ గారు, సార్ భాస్కర్ గారు ఒక లేఖ కూడా రాస్తానని చెప్పారు, లేఖ రాస్తాను కేంద్రానికి అన్నారు, నిజంగా లేఖ ద్వారా ఏం జరగబోతోంది? లేఖ ద్వారా అంటే ఇప్పుడు సార్ చట్టం కఠినమైన సెక్షన్స్ పెడాలంటే భారతీయ న్యాయ సమ్మతి ప్రకారం రావాలి, దానికి ఒక దగ్గర మార్గం. కానీ ఇక్కడ ఒక టీం తయారైంది సార్, మీరు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ ఉండొచ్చు, మనుషులు మారుండొచ్చు, కానీ ఆ సిస్టమ్ లో గతంలో వైసీపీ వాళ్ళు పోయి ఇప్పుడు ఇంకో పార్టీ వాళ్ళు చేరుంటారు, కానీ ఆ సిస్టమ్ అంటే కొనసాగుతుంది. ఎందుకంటే ఆదాయానికి అలవాటు పడ్డారు, డబ్బుకి అలవాటు పడ్డారు, అక్కడ ఆదాయం ఉచితంగా డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి, ఉచితంగా ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయో ఇవన్నీ కంట్రోల్ అయ్యేసరికి వాళ్ళకి అవాయిడ్ చేస్తున్నారు. కాకుంటే పవన్ కళ్యాణ్ గారిని అవాయిడ్ చేసా, డిఎస్పీని వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చా, తర్వాత పోర్టు ఇన్ఛార్జిని పిలిచి చెడమాడ మాట్లాడాల్సి వచ్చా, అంటే వాళ్ళకి ఒక రాకెట్ సార్ ఇది. ఈ రాకెట్ కంట్రోల్ చేయాలంటే, అదే చెప్తున్నాను నేను, ఈ రాకెట్ కంట్రోల్ చేయాలంటే రాజకీయ నాయకులు, ప్రజలు, అక్కడ ఉండే కాంట్రాక్టర్లు, అట్ ది సేమ్ టైం పోలీసు, జర్నలిస్టులు, ఇవన్నీ కలిసి పనిచేసి ఎక్కడ ఇక్కడికక్కడ కంట్రోల్ చేయాలనే ఒక స్ట్రాంగ్ దృక్పథం రాకపోతే ఇది కంట్రోల్ కాదు. దానితో పాటుగా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎప్పుడు ఎవరికైతే అవసరమైన వాళ్ళకే బియ్యం ఇవ్వండి, అవసరం లేని వాళ్ళకి ఇవ్వద్దు. దయచేసి ఇంకో రకమే సహాయం చేయండి మీరు కావాలంటే. శ్రీనివాసరావు గారు, సార్ ఒక మాట సార్, అవసరం లేని వాళ్ళకి ఇచ్చి ఒక రకంగా స్మగ్లింగ్ ని ప్రభుత్వం ఎంకరేజ్ చేసినట్టు అయిపోలేదా? ప్రభుత్వం డబ్బు వేసి అయిపోలేదా? ఇదంతా ఎవరి డబ్బు? ఇప్పుడు భాస్కర్ గారు ఒక మాట చెప్పండి, పవన్ కళ్యాణ్ లేఖ రాస్తే అంటే గవర్నమెంట్ లేఖ కేంద్రం రంగంలోకి దిగుతుందా? దానికి చర్యలు ఉంటాయి. పోయిన ప్రభుత్వం లాగా ఒక వ్యక్తి మీద వదిలేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉంటది. ఖచ్చితంగా ఈ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళకు వెన్నులో ఒడుకు పుట్టవలసిందే. ఇది తప్పదు. ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో వాళ్ళందరూ దారిలో పడాల్సిందే. ఉద్యోగాలు, శ్రీనివాసరావు గారు, దుగ్గరాజు గారు, వీళ్ళంతా ఈ అక్రమార్కులు దారిలో పడతారా సార్? అక్రమార్కులు దారిలో సార్ ఎవరి కోసం పడతారు? ఎక్కువ తక్కువలు ఉంటాయి, ఒక నాలుగు రోజులు లేట్ అవ్వచ్చు, కానీ దుగ్గరాజు గారు సార్ ప్రభుత్వం పెద్ద సమస్య కాదు సార్. ప్రభుత్వం చిత్తశుద్ధిగా అనుకుంటే కొంత సమస్య కాదు. అక్రమార్కులు దారిలోకి వస్తారా? అక్రమార్కుల దారిలోకి నేను ఎవరికోసం నాలుగైదు విభాగాలుగా ఉన్నాయి సార్. ప్రజలకు ఓటు హక్కు ద్వారా ఒకళ్ళని మాత్రమే తొలగించగలిగారు, అంటే రాజకీయ నాయకులను మాత్రం తొలగించగలిగారు. కానీ పాతుకు పోయినటువంటి అధికార వ్యవస్థ, దానికి స్మగ్లర్స్, వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఇంకా
తొలగించడం కుదరలేదండి ఇంకా ఈ ప్రభుత్వం.